క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తేశ్వర పేరట నాక శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నేను చిన్ననాటి నుండి చూసిన కొన్ని సంఘటనలను మీ దృష్టికి తీసుకురావాలని, ఆ సంఘటనలను బట్టి ప్రస్తుతం మన జీవితంలో మనము ఏ విధముగా నడుచుకోవాలో అన్న సంగతులు తెలియజేయడానికి ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. ఇద్దరు కొడుకులున్న వారు చేరదీయక చిరిగిన చీరతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కడుపుకు అన్నం లేని పరిస్థితులలో బలహీనతలకు సరైన మందులు లేక రోడ్డు పక్కన ఒక బస్ షెల్టర్లో కూర్చుని అడుక్కుంటున్న ఒక ముదుసలి తల్లి ఆమెకు సహాయం చేసిన ఒక వీడియోని ఫేస్బుక్లో నేను చూచాను. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. ఈ విధముగా ముదిమి వచ్చిన కన్న తల్లులను రోడ్డున పడేసి ఎందరో కొడుకులు కూతుర్లు నేటి సమాజంలో మనం చూడొచ్చు. ఇకపోతే చూచేవారు లేక వృద్ధాశ్రమాల్లో ఉంటున్న ఎందరో తల్లులు తండ్రులను కూడా మనం చూడొచ్చు. కొంతమంది కొడుకులు కూతుర్లు ఉన్న తల్లులను తండ్రులను అనాథాశ్రమాలలో చేర్చేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. వీరొక ఎత్తైతే నేను చూచిన కొన్ని సంఘటనలను మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నా చిన్నప్పుడు సుమారు 7-8 సంవత్సరాలప్పుడు మా గ్రామంలో ఒక బామ్మను నేను చూచాను. ఆమె అప్పటికే నడుమొంగిపోయి కర్ర చేతబట్టి నడిచేది. ఆమె తన కూతురింటి దగ్గర ఉంటుంది. కూతురింటి దగ్గర ఉన్న ఎప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే కనపడేది ఆ బామ్మగారు. కూతురు ఆ తల్లిపై ఎప్పుడు అరుస్తూనే ఉండేది, కేకలు వేస్తూనే ఉండేది. ఆ చిన్న వయసులో నాకేమి తెలియదు, మామూలుగా చూచూరుకునేవాడిని. కానీ సందర్భం వచ్చింది కనుక అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఆనాడు తన తల్లి ముదుసెల వయసులో ఉన్న ఆమె చేత పనులు చేస్తూనే ఉండేది. అయితే ఆమె చనిపోయింది, ఈ కుమార్తె ముసలామైంది. ఇప్పుడు తన కుమార్తె నుండి అదే పరిస్థితి ఆ తల్లి అనుభవిస్తుంది. ఒకప్పుడు తన తల్లిని వేధించింది, ఇప్పుడు తన కుమార్తె చేత వేధింపబడుతుంది. ఇది అక్షరాల నిజం. నేను చూచిన సంఘటన సుమారు 32 సంవత్సరాల క్రితం నేను చూచాను. అప్పుడు తన తల్లిని బాగా వేధించింది, లేదా అరిచింది, తిట్టింది, పనులు చేయించింది. ఇప్పుడు తన కుమార్తె చేత అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఆ బామ్మను చూచి నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకో ఆమెను చూచి ఎక్కువ జాలేస్తూ ఉంటుంది. ఇది చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో నా కళ్ళ ముందు మెదిలిన సంఘటన. ఇకపోతే కొంతమంది గృహాలలో చూచాను. నేను ఎవరినన్నా పలకరించడానికి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబ సభ్యులు నేను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబంలో ఇంచుమించుగా 2 కుటుంబాలు నేను గమనించాను. ఆ కుటుంబాలలో వయసు మళ్ళిన తల్లులను నేను చూచాను. ఒక ఆమె అయితే కొడుకు దగ్గరే ఉంది, మరొక ఆమె కూతురు దగ్గర ఉంటుంది. 2 కుటుంబాలలో ఉన్న ముదుసలి వయసులో ఉన్న తల్లుల సంగతి ఇప్పుడు చెబుతున్నాను. కొడుకు కోడలు వారి కడుపున పుట్టిన బిడ్డలు, మనవలు కూడా పెద్దవారైపోయారు. కొడుకు కోడలు కూడా వయసు మళ్ళుతుంది, వయసు 50 సంవత్సరాలు దాటేసింది. ఆమె వయసు ఇంచుమించుగా 75-80 సంవత్సరాలు ఉంటాయి. కానీ తెల్లవారు 5 గంటలకు లెగుస్తుంది. అప్పటి నుండి అందరికంటే ఆఖరిని పడుకుంటుంది. ఎందుకనుకుంటున్నారు? అందరి బట్టలు ఆమె ఉతుకుతుంది, అందరి పనులు ఆమె చేస్తుంది, అందరు తిన్న గిన్నెలు కడుగుతుంది, మొత్తం వంట కూడా ఆమె చేస్తుంది, ఇల్లుడుస్తుంది, ఇంటికి తడిగుడ్డ పెడుతుంది. తన కొడుకు దగ్గర దర్జాగా బ్రతకవలసిన వయసులో ఉదయం 5 గంటలు లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు, అందరు పడుకున్న తర్వాత పడుకుంటుంది, అందరికంటే ముందు లెగుస్తుంది, రోజంతా పనులు చేస్తుంది. ఆ ముదుసెల వయసులో ఆమె చేత అలా పనులు చేయించడం ఒక విధంగా పలకరించడానికి వెళ్ళిన నేను చూచి ఏదైనా మంచి చెడు చెప్పడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ ఏ సలహా ఇచ్చినా, లేకపోతే ఇలాగ ఎందుకు ఆమెను చూస్తున్నారా అన్న, మా కుటుంబ వ్యవహారం మీకెందుకు అంటారేమో. అవును, అలా అనేవారు ఉన్నారు ఈరోజు. ఇక మరొక కుటుంబాన్ని చూస్తే కూతురు దగ్గర ఉండే తల్లేమే, ఆమె తన కూతురు దగ్గర
ఎంతగా పనిచేస్తుందంటే అంతగా పనిచేస్తుంది. చివరికి కిరాణాకు ఏది అవసరమైనా ఆమెలు తెచ్చుకోవాలి. ఇంట్లో ఏ సరుకులు లేకపోయినా తెచ్చిపెట్టేవారు కూడా ఉండరు. అంత గొడ్డులా పనిచేస్తుంది ఆ ముదుసల వయసులో. ఒకనొక సమయంలో పక్కింటి వారిని ఆమె కాస్త కాఫీ చొక్కుంటే ఇస్తారా అని అడిగిన సందర్భాలు లేకపోలేదు. కూతురు మంచి ఉద్యోగం చేస్తుంది, మనవలు ఎదిగారు. అందులో మనవరాళ్ళు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు. వీరు ఎదిగారు, కూతురుంది, ఆమె ఉద్యోగస్తురాలు. అల్లుడేమో ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసిన ఆమె స్వతంత్రంగా ఏమీ తినడానికి కనీసం అక్కులేనిదానిగా ఆ తల్లి వచ్చిందేనంటే ఆ కుమార్తె ఆ తల్లిని ఎలా చూస్తుంది, ఎంత గొడ్డు చాకరీ చేస్తుంది. అయ్యో నన్ను కన్న తల్లి ఈ వయసులో ఇంతగా పనిచేస్తున్నప్పుడు ఆమె చేత అలా పని చేయించకుండా ఆమెను ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి, కనీసం శరీరం సహకరించదు, ఎంతో బలహీనత ఉంటుంది. ఆమెకు మెడిసిన్ అవసరం, ఆరోగ్యం అవసరం, ఆమెకు విశ్రాంతి అవసరం, ఆమెకు మానసిక ప్రశాంతత అవసరం అని కుమార్తె ఆలోచించడం లేదు, కొడుకు ఆలోచించడం లేదు, కోడలంటే ఎలాగో ఆలోచించదు. కనీసం కుమార్తె అయినా ఆలోచించాలి కదా, కనీసం మనవలు మనవరాళ్ళకైనా సరే కనికరం ఉండాలి కదా అని అంటే కనికరం అనేది ఆ ముదుసలి తల్లుల ఎడల ఎవ్వరు చూపించడం లేదు. వీళ్ళందరూ మరల క్రైస్తవులు. దేవుని పిల్లలారా గమనించండి, నేను చూచిన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు. క్రైస్తవ కుటుంబాలలోనే దేవుని మనసు ఎరిగిన వారే తమ ముదుసలి వయసుకు వచ్చిన తల్లులను లేదా బామ్మలను అంత కష్టపెడుతుంటే, వారి చేత గుడ్డి చాకరీ చేస్తుంటే ఇక ప్రభు వీళ్ళని ఎలా క్షమిస్తాడు ఒక్కసారి ఆలోచించండి. ఆదివారం ఆదివారం ఆరాధనకు వెళుతున్నారే కానీ దేవుని వాక్యాలు వీరు చదువుతున్నారా, నేర్చుకుంటున్నారా, వారి జీవితాలు అనుసరిస్తున్నారనంటే నామకార్థ వేషధారణ క్రైస్తవ్యం తప్ప దేవుని వాక్య ప్రకారంగా ఆచరించేవారు ఒక్కరు కూడా లేరు. అలాంటి తల్లుల కోసం దేవుడు చెప్పిన మాట వీళ్ళకు పట్టలేదేమో. ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను, సామెతల గ్రంథము 23:22 నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. దేవుడు ఏనాడో చెప్పాడు, క్రీస్తుకు పూర్వం 100 సంవత్సరాల క్రితమే నీ తల్లి ముదిమియందు నిర్లక్ష్యము చేయొద్దని ఆనాడే చెప్పాడు. ఈ మాట ఈనాటికి క్రైస్తవులు అనుసరించడం లేదంటారా? నేను అందరిని అనడం లేదు, నేను చూచిన 3 కుటుంబాల్లోని సంఘటనలు చెప్పాను. ప్రత్యక్షంగా ఒక వీడియోలో ఒక తల్లిని మీరు చూచారు. ఎందరో వృద్ధాశ్రమాల్లో మగ్గిపోతున్న తల్లులు తండ్రులను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వీరందరి కడుపున పుట్టిన బిడ్డలున్నారు, కొడుకులున్నారు, కూతుర్లున్నారు, మనవళ్ళున్నారు. ఉండి అనాథులుగా బ్రతికే వారు కొందరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, కాళ్ళకు చెప్పులు లేక రోడ్లపై అడుక్కుంటున్న తల్లు తండ్రులు మరికొందరైతే ఇళ్లల్లోనే ఉంటూ ఇక వారు చెప్పిన పని చేయకపోతే మమ్మల్ని ఇంటి నుండి తన్ని తరిమేస్తారేమో అనే ఒక బాధతో భయంతో కొడుకు దగ్గర కానీ కూతురు దగ్గర కానీ గొడ్డు చాకరీ చేస్తూ ఆ ముసలి వయసులో అనారోగ్య బారిన పడిన మనవళ్లకు కూతుర్లకు లేదా కొడుకు కోడళ్లకు గొడ్డు చాకరీ చేస్తూ మానసికంగా చితికిపోతున్న వారు ఎందరో తల్లులు ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనము పొరుగువాని పట్లే ప్రేమ చూపించవలసిన మనము మనల్ని కన్నవారి పట్ల, మనల్ని పెంచి పోషించిన వారి పట్ల, మనకి ఇంతటి జీవితం ఇచ్చిన వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలి ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి లేకపోతే ఈరోజు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉండేవాడు కాదు. ఆ తండ్రే లేకపోతే ఆ కొడుకు కూతురు ఈ భూమి మీద పుట్టేవారే కాదు, వారి కడుపున పుట్టిన మనవలు ఉండేవారు కాదు. ఈరోజు తన కడుపును పుట్టిన బిడ్డలను చూచుకుంటూ ఆనందిస్తున్న తల్లిదండ్రులు తమను కన్న తల్లుల ఎడల తండ్రుల ఎడల అదే ప్రేమ చూపించకపోవడం ఎంత విచారకరమో ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు విన్న తర్వాత అయినా మీ చుట్టుపక్కల ఏ ముదిసలి తల్లి కానీ తండ్రి కానీ కనబడినా వారిని ఆదరించడానికి ప్రయత్నించండి, వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. మీ ప్రక్క కుటుంబాలలో ముసలి వయసు వారి చేత గుడ్డి చాకరీ చేస్తున్న ఆ కుటుంబ సభ్యులకు మనోనేత్రాలను వెలిగించండి, వారిని మేల్కొల్పండి. ముదిసెల వయసులో ఏ తల్లికైనా ఏ తండ్రికైనా విశ్రాంతి అవసరం, మానసిక ప్రశాంతత అవసరం, కడుపు నిండా భోజనం అవసరం, శరీరానికి మందులు అవసరం. శరీర బలహీనతలలో ఆమెను లేవనెత్తవలసిన అవసరత ఎంతైనా ఉంది. వారెంత కష్టపడకపోతే ఈరోజు పిల్లలు ఇంత ప్రయోజకులయ్యి ఉంటారో చెప్పండి. వారెంత త్యాగం చేయకపోతే ఈరోజు కుమార్తెలు
కొడుకులు కోడళ్ళు ఇంత ప్రయోజకులై ఉంటారు చెప్పండి. వారు తినకపోయినా తమ పిల్లలు తినాలని కడుపు నిండా వారికి భోజనం పెట్టి చదివించి ప్రయోజకులను చేస్తే ఈరోజు అనాథులుగా తమ తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తున్నారు, వృద్ధాశ్రమాలకు తోలేస్తున్నారు, కుటుంబంలోనే గొడ్డి చాకరీ చేస్తున్నారు. ఇది మారాలి. దేవుడు చెప్పిన మాట మన జీవితాల్లో మనం ఆచరించాలి. ముసలి వయసులో ఉన్న ఏ తల్లిని ఏ తండ్రిని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు. చేతనైతే వారికి సహాయం చేయాలి, వారిని ఉన్నతంగా చూడాలి, వారికి వయసులో మానసిక ప్రశాంతత కలిగించాలి. అలాంటి వారిగా మీరు ముసలి తల్లిదండ్రుల పట్ల బాధ్యత గల వ్యక్తులుగా మీరు ఉండాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఎందరో తల్లిదండ్రులు తమ ముదిమిలో అనాథలుగా, చివరి దశలో వృద్ధాశ్రమమే ఈ లోకంలో నివాసులుగా, ఎందరో తల్లిదండ్రులు తమ ముదిమిలో అనాథలుగా, చివరి దశలో వృద్ధాశ్రమమే ఈ లోకంలో నివాసులుగా, కాటికి కాలు చాచే వయసులు తనయులు వదిలేస్తారా, తోడుగా నీడగా ఉండే వయసులు కన్నీటిని రప్పిస్తారా, కాటికి కాలు చాచే వయసులు తనయులు వదిలేస్తారా, తోడుగా నీడగా ఉండే వయసుల కన్నీటిని రప్పిస్తారా, నీ కోసమే తమ జీవితం అర్పించుటే పాపమా, నీ కోసమే తమ కష్టమును ధారపోయుటే శాపమా, ఎక్కడున్నావు తనయుడా నీ జీవితం తెరచి చూడరా, తల్లిదండ్రులు లేకపోతే నీ జననం ఇలా ఉండదురా, దేవాది దేవుడే యోచించెను తన రూపమే నీకిచ్చెను, తన ప్రేమనే చూపించెను.